నమస్తే, విశ్లేషణాత్మక వార్తల సమాహారం శ్రీకాంత్ కేబుల్ వి న్యూస్కు స్వాగతం. ఈ రోజు బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. 23 నుంచి 29 వరకు బ్యాంకర్లతో రుణమేళ. మేళా ముగిసిన 72 గంటలలోనే అర్హత పొందిన అభ్యర్థుల వివరాలు వెల్లడిస్తామన్న కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ. రోటరీ క్లబ్ ఆఫ్ ఒంగోలు ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం. విద్యార్థులు ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్న వైద్యులు. ఒంగోలు నగరానికి విశ్వఖ్యాతిని ఆర్జించి పెట్టిన దాచర్ల రోహిత్. నానో మిస్సైల్ తయారీతో ప్రపంచ ఖ్యాతిని దక్కించుకున్న యువ ఇంజనీర్. ఇక వివరాలకెళ్తే, సబ్సిడీ రుణాల కోసం ఆన్లైన్ దరఖాస్తు చేసుకున్న యువతకు ఈ నెల 23 నుంచి 29 వరకు బ్యాంకర్లతో రుణమేళ నిర్వహిస్తున్నట్లు కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ తెలిపారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో రుణమేళపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కమిషనర్ 23న మైనార్టీలకు, 24న బీసీలకు, 28న కాపులకు, 29న ఎస్సీలకు మేళా జరుగుతుందన్నారు. ఎస్సీలు 464 మంది, బీసీలు 401 మంది, మైనార్టీలు 103 మంది, క్రిస్టియన్ మైనార్టీలు 7, కాపులు 400 మంది దరఖాస్తు చేసుకున్నట్లు ఆయన తెలిపారు. రుణమేళ ముగిసిన 72 గంటలలోగా అర్హత పొందిన వారికి తెలియజేస్తామని కమిషనర్ వెల్లడించారు. టౌన్ లెవెల్లో మున్సిపల్ కార్యాలయంలోనే గ్రామస్థ పెడుతున్నాము. దాంట్లో భాగంగా 23వ తేదీ, అది మైనారిటీకి సంబంధించినటువంటి లబ్ధాన్ని హాజరు కావాలి. ఎవరైతే కనుక ఇక్కడ ఆన్లైన్లో ఆల్రెడీ అప్లికేషన్ పెట్టుకున్నారో లోన్ల కోసం, అటువంటి వాళ్ళు మాత్రం అర్హత ఉంది. ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ, మైనార్టీ కానీ, కాపు కానీ, ఎవరైనా సరే 23 మైనారిటీకి సంబంధించిన లబ్ధాలు హాజరు కావాలి. అందరు బ్యాంక్ మేనేజర్లు వస్తారు. అదే 24వ తేదీ బీసీకి సంబంధించినటువంటి లబ్ధిదారులు హాజరు కావాలి. 28న కాపుకు సంబంధించినటువంటి లబ్ధిదారులు, 29న ఎస్సీకి సంబంధించిన లబ్ధిదారులు హాజరు కావాలి. ఇవి 4 రోజుల పాటు 23, 24, 28, 29 ఈ 4 డేస్ పాటు లబ్ధిదారులు రావాలి. అందరికి సంబంధించి దాదాపు 770 వరకు యూనిట్లు మంజూరయ్యి ఉన్నాయి. పెద్ద మొత్తంలో ఈరోజున కాపు కమ్యూనిటీకి సంబంధించి 401 యూనిట్లు, బీసీకి 400 యూనిట్లు, అదేవిధంగా ఎస్సీకి 464 యూనిట్లు, మైనారిటీకి 103 యూనిట్లు, అదేవిధంగా క్రిస్టియన్ మైనారిటీకి 7 యూనిట్లు ఈ విధంగా మంజూరు చేస్తున్నారు. ఇవన్నింటినీ కూడా పారదర్శకంగా అదే రోజున ఆ సెలక్షన్ కమిటీ వాళ్ళు, అదేవిధంగా బ్యాంకర్స్, కమిషనర్ కూర్చుని అక్కడ నిర్ణయించి వితిన్ 48 అవర్స్ నుంచి 72 అవర్స్ లోపల లబ్ధిదారుల ఎంపిక చేసిన అందరినీ కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేసేయాలి. దాంతో అయిపోతుంది. ఆ తర్వాత ఏ ఒక్క లబ్ధిదారుడు కూడా బ్యాంక్ మేనేజర్ కానీ కమిషనర్ కానీ రావాల్సిన అవసరం లేదు, వచ్చిన లాభం లేదు, కంప్లీట్ అయిపోతాయి. వితిన్ 48 అవర్స్ లోపే వాళ్ళ పేర్లన్నీ కూడా లబ్ధిదారుల పేర్లు ఎంపిక చేసి, ఎంపిక చేసిన పేర్ల ప్రకారంగా మనం అప్లోడ్ చేసేస్తాం. ఒంగోలు నగరానికి విశ్వఖ్యాతిని అర్జించి పెట్టాడు ఒక యువకుడు. బాల్యం నుంచే ప్రయోగాల పట్ల మక్కువ పెంచుకున్న ఈ యువకుడు తన ప్రయోగాలతో నింగిలోనికి దూసుకు వెళ్లే పరిమాణంలో అత్యంత చిన్న మిస్సైల్ను తయారు చేసి ఈ ఘనత సాధించాడు. ఒంగోలు కమ్మపాలెంకి చెందిన దాచల రోహిత్కు ప్రయోగాలు చేయడం అంటే ఎంతో ఇష్టం. చెన్నైలోని ఎస్ఆర్ఎన్టీ యూనివర్సిటీలో బీటెక్ కంప్యూటర్స్ కోర్స్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఇంజనీరింగ్ 3వ సంవత్సరం చదువుతున్న తిరుమలరావుకు దేశంలో జరిగిన తా సంఘటనలు, శత్రువుల దాడులు ఆలోచనలు రేకెత్తించాయి. సైనికులు కూడా చొరబడలేని శత్రు దుర్భేద్యాలను విచ్ఛిన్నం చేసేందుకు సైజులో అతి తక్కువ ఉన్న మిసైల్ను తయారు చేశాడు. దీన్ని వరల్డ్ రికార్డ్స్ ఆఫ్ ఇండియా అనే ఏజెన్సీకి దరఖాస్తు చేయగా దానిని పోలీస్ కమిషనర్ సమక్షంలో వీడియో తీసి పంపాల్సిందిగా వారు కోరారు. రోహిత్ అతి చిన్న మిస్సైల్ను వీడియో ద్వారా వారికి పంపించగా ప్రపంచంలోనే ఇటువంటిది ఎవరూ కనిపెట్టలేదని రోహిత్ కృషిని అభినందిస్తూ ప్రశంసా పత్రాన్ని, మెడల్ను పంపించారు. తమ కుమారుడికి లభించిన ఖ్యాతి పట్ల తండ్రి దాచల తిరుమలరావు, తల్లి శ్రీదేవితో పాటు సోదరుడు తమ ఆనందాన్ని వెలిబుచ్చారు. మిస్సైల్ మ్యాన్ అబ్దుల్ కలాం స్ఫూర్తితోనే నానో మిస్సైల్ను తయారు చేసినట్లు, చిన్న సైజు రోబోను కూడా తయారు చేసే యోచనలో ఉన్నానని రోహిత్ తెలిపారు. కలాం స్ఫూర్తితో తయారు చేసిన నానో మిస్సైల్ భవిష్యత్తులో గొప్ప ఆవిష్కరణలకు నాంది పలుకుతుందని ఆశిస్తున్నట్లు దాచల రోహిత్ తెలిపారు. ఈ సందర్భంగా రోహిత్ను అభినందిస్తూ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రోహిత్ తల్లిదండ్రులతో పాటు తాత దాచల వెంకటేశ్వర్లు, లోకేష్ ఎంటర్ప్రైజెస్ అధినేత దాచల శ్రీనివాసరావు, కావేరీ ట్రావెల్స్ అధినేత వేమూరి సుబ్బారావుతో పాటు బొల్లినేని వీరరాఘవులు పాల్గొని రోహిత్ను అభినందించారు. We'll be right back.
preview. మిజైల్ తయారు చేశానండి, చూసుకోవాలి. నానో మిజైల్ అంటారు. సో ఇదేంటంటే జనరల్గా బేసిక్ మిజైల్ సైజ్ వచ్చేసి దగ్గర 2.5 మీటర్స్ 3 మీటర్స్ ఉంటుంది. అండ్ ఇప్పుడు నేను చేసింది ఏంటంటే 1 సెంటీమీటర్ మిజైల్. సో ఫస్ట్ నాకు బేసిక్గా మిజైల్స్ మీద, రాకెట్ సైన్స్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఒకరోజు ఎందుకో సడన్గా ఐడియా వచ్చింది, స్మాలెస్ట్ మిజైల్ సైజ్ ఎంత ఉంటుంది తయారు చేయొచ్చా అని చెప్పి. సో అప్పుడు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ హోమ్ పేజ్లో సెర్చ్ చేశాను. సో అక్కడ స్మాలెస్ట్ మిజైల్ వచ్చేసి గైడెడ్ మిజైల్ ఒకటి 1.7 మీటర్స్ ఉందని తెలిసింది. సో దాన్ని బ్రేక్ చేద్దామని చెప్పి ఒక మిజైల్ తయారు చేద్దామని చెప్పేసి చేశాను. నౌ ఇట్ ఈస్ అబౌట్ 1 సెంటీమీటర్ కంప్లీట్ మిజైల్. సో దీన్ని బేసిక్ తయారు చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే టెర్రరిస్ట్ యాంటీ టెర్రరిస్ట్ సిస్టమ్ ఒకటి తయారు చేయాలని చెప్పేసి ఒక ఇన్సెట్ సైజులో ఉండే ఒక రోబోట్ని తయారు చేస్తున్నాము. సో ఆ రోబోట్ క్యారీ చేయగలిగేటట్టుగా ఒక మిజైల్ తయారు చేద్దామని చెప్పేసి సో దెన్ వి డెవలప్ దిస్ అనమాట. సో ఈ మిజైల్ని నేను ఫర్దర్గా ఇంకా డెవలప్ చేసి ఒక కంప్లీట్ రోబోట్ని తయారు చేసి మన ఇండియన్ ఆర్మీకి, మన కంట్రీకి అట్లాగే, సో స్పెషల్లీ మా గ్రాండ్ ఫాదర్ అండ్ మా గ్రాండ్ మదర్కి దీన్ని డెడికేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది డెవలప్మెంట్కి దగ్గర దగ్గరగా 1 మంత్ పట్టింది. అంటే మిజైల్ మోడల్ అంతా రెడీ అయిపోయింది, కానీ దాంట్లో వర్కింగ్ ఫార్ములాని కరెక్ట్గా చేయడం కోసం చాలా దగ్గర దగ్గరగా 20-25 డేస్ వరకు టైం తీసుకుంది. బుక్ ఆఫ్ రికార్డ్స్ అన్నిటికీ అప్లికేషన్స్ పంపించాము. దాంతో వరల్డ్ రికార్డ్స్ ఇండియా వాళ్ళు దాన్ని అప్రూవ్ చేసి వెంటనే పంపించేశారు. సో దెన్ గిన్నీస్ బుక్ కూడా పంపించాము. ఇట్స్ అండర్ ప్రొసీజర్. ఫ్యూచర్ ప్లాన్స్ వచ్చేసి రెన్యూవబుల్ ఎనర్జీ మీద ఏదైనా కంప్లీట్గా ఏదైనా రీసెర్చ్ చేసి మెయిన్ ఈ రెన్యూవబుల్ ఎనర్జీని ఇంకా ఎక్కువ ఎంకరేజ్ చేస్తూ ఏదైనా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాము. సో ఇప్పుడిప్పుడే టీమ్ కూడా బిల్డప్ చేస్తున్నాం కాలేజ్లో. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ నుంచి కొంతమంది టీమ్ బిల్డప్ అవుతున్నాము ప్రొఫెసర్స్ అందరూ కలిసి. సో ఫర్దర్గా ఏంటంటే మెయిన్ మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి ఇప్పుడు ప్రెసెంట్ పవర్ సర్ప్లస్ స్టేట్, కానీ ఇది ఎక్కువ రోజులు అవ్వదు. సో డెఫినెట్గా కరెంట్ నెసెసిటీ అనేది చాలా ఎక్కువ వస్తుంది ఫ్యూచర్లో. సో దానికి ముందుగానే ప్రిడిక్ట్ చేసి రెన్యూవబుల్ ఎనర్జీ మీద ఫోకస్ పెడదామని చెప్పి. మా బాబు పేరు పాండురంగ రోహిత్ అండి. మా బాబు వరల్డ్ రికార్డ్స్ ఆఫ్ ఇండియా రికార్డ్ సాధించడం మాకు చాలా గర్వంగా ఉంది. ఇది మా కుటుంబానికి, మాకు, దేశానికి చాలా గొప్పగా మేము భావిస్తున్నాము. మా బాబు ఇంకా ఈ దేశాన్ని ఇంకా చాలా చాలా చేయాలని మేము కోరుకుంటున్నాం. బన్ను మాకు తెలిసినప్పటి నుంచి బన్ను అని పిలుస్తాం మేము ముద్దుగా. చాలా తెలివైన పిల్లాడు, మాకు చాలా ముఖ్యంగా ముద్దుగా చక్కగా ఇన్నోసెంట్గా ఉంటుంటాడు. మాకు ఒకరోజు సరదాగా ఒక గిఫ్ట్ ఇచ్చాడు, నానమ్మ అని తీసుకొచ్చి ఒక గిఫ్ట్ ఇచ్చాడు. అదేంటంటే చాక్ పీస్ తోటి ర్యాకెట్ తయారు చేసి ఎంతో బాగుందన్నమాట, ఇన్నోవేటివ్గా. ఆ చాక్ పీసు గిఫ్ట్ కింద ఇచ్చాడు. అప్పుడే అనుకున్నావు నువ్వేదో సాధిస్తావు తప్పకుండా అని మేము దీవించామండి. అది నిజమవ్వడం మాకు చాలా ఆనందంగా. వాళ్ళ తాత కూడా అదేవిధంగా డాక్టరు, ఫేమస్ డాక్టర్ ఒంగోలులో. ఏ డాక్టర్కి అర్థం కాని జబ్బులు కూడా నయం చేసేవాడు. అదేవిధంగా బాటలో ఆయన కొడుకైన డిఈ గారు, వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా వాళ్ళ ముదిమనవడైన పాండురంగ రోహిత్ గారు. ఈ విధంగా చిన్న మిసైల్ని కనిపెట్టడం ఇదే మొదటిసారి, వరల్డ్లో ఎవరు కనిపెట్టలేదు. మాకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా రకరకాల ఇండియాకు ఉపయోగపడే విధంగా, మన ప్రజలకు ఏమైనా ఇబ్బందులు అయినప్పుడు ఆదుకునే విధంగా కొత్త కనిపెట్టి, అబ్దుల్ కలాం కంటే ఎక్కువ ఇదిగా కేంద్ర విద్యుత్ కేంద్ర సమయంలో ఆటోబాంబు తయారు చేసిన అబ్దుల్ కలాం గారి కంటే గొప్పవాడు కావాలని. దాచర్ల రోహిత్ వాళ్ళ తాతగారు దాచర్ల ఎలబందని ఆయన డాక్టరు, ఆయన మంచి పేరు ఉన్న డాక్టర్ అనమాట. అసలు ఆ రోజుల్లో, పాత రోజుల్లో 1970కి ముందు అప్పుడు డాక్టర్లు లేరు పెద్దగా, బాగా వైద్యం చేసి మంచి పేరు. ఆయన కుమారుడు దాచర్ల వెంకటేశ్వర్లు మా క్లాస్మేటు, బాగా ఇది మంచి హుషారుగా ఉండి యాక్టివ్ పర్సన్, ఇంజనీర్గా చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. అసలు వాళ్ళ పేరు, దాచర్ల వాళ్ళ పేరు బయటికి రావడానికి కారణం దాచర్ల వెంకటేశ్వర్లే. తర్వాత దాచర్ల వెంకటేశ్వర్ల పేరు నిలబెట్టడానికి వాళ్ళ కొడుకు మనవడు రోహిత్ ఇప్పుడు దాచర్ల వెంకటేశ్వర్ల పేరు నిలబెట్టాడు. హాయ్ సార్. హాయ్.
రోటరీ క్లబ్ ఆఫ్ ఒంగోలు సెంట్రల్ మరియు రోటరీ క్లబ్ ఆఫ్ ఇన్నర్ వీలు సంయుక్త ఆధ్వర్యంలో రామ్నగర్ రెండవ లైన్లోని మున్సిపల్ ప్రాథమికోన్నత పాఠశాలలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగరపాలక కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రముఖ గుండె వైద్య నిపుణులు వి కేశవ మాట్లాడుతూ విద్యార్థులు తమ లక్ష్యాలు సాధించాలంటే ఆరోగ్యం ఎంతో ముఖ్యమని విద్యార్థిని విద్యార్థులకు తెలియజేశారు. మనం శుభ్రంగా ఉండడమే కాకుండా పరిసరాలు కూడా శుభ్రంగా ఉండేలా చూసుకున్నట్లయితే వ్యాధులను దూరం చేయవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమానికి జనరల్ వైద్య నిపుణులు రవికిరణ్, దంత వైద్య నిపుణులు అరవింద్, సుభాష్, స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్ ఎం కమల, ఫిజియోథెరపీ జ్యోత్స్న, రోటరీ క్లబ్ ఆఫ్ ఒంగోలు సెంట్రల్ అధ్యక్షులు జి రాజేంద్రరావు, కార్యదర్శి మాధవరావు, స్కూల్ ప్రిన్సిపల్ బ్రహ్మయ్య, ఇన్నర్ వీల్ అధ్యక్షురాలు సునీతతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. ఇక్కడ ఎక్కువ మంది చిన్నపిల్లలు కనపడుతున్నారు, టెన్త్ క్లాస్ పిల్లలు తక్కువ మంది ఉన్నారు, మరి ఎంత ఉన్నట్టున్నారు నైన్త్ టెన్త్ పిల్లలు. పెరియ గారు ఇప్పుడే చెప్పారు మీకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు, స్వచ్ఛ భారత కార్యక్రమం చాలా విజయవంతంగా నడిపించారు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ తీసుకుంటున్నారు, హెల్త్ క్యాంప్స్ అవి మధ్య మధ్యలో జరుగుతూ ఉన్నాయి. తర్వాత ఈ మధ్య కూడా మీడియాలో ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో జాగ్రత్తలు చెప్తున్నారు, కాబట్టి నేను అనుకోవడం ప్రత్యేకంగా నేను పెద్ద చెప్పగలిగింది ఉండదు. కానీ ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఒక రెండు మాటలు చెప్పదలుచుకున్నాను. నేను ఈ పిల్లలందరూ మనకి వాయు భారత పౌరులు, అంటే ఫ్యూచర్ అంతా యంగ్ జనరేషనే. మన ప్రపంచంలో పోల్చుకుంటే మన దేశంలో చాలా ఎక్కువ, పాకిస్తాన్లోనే మనకంటే కొంత ఎక్కువ మంది ఉన్నారు యూత్, లేకపోతే మిగిలిన దేశాలతో పోల్చుకుంటే ఈ యువత అన్నవాళ్ళు, చిన్నపిల్లలు అన్నవాళ్ళు మన ఇండియాలోనే చాలా ఎక్కువ మంది, మన ప్రతి ముగ్గురులో ఒకళ్ళు యువత ఉన్నారు. రేపు నేను ఒకటి అవ్వాలి, ఏదైనా అవ్వాలి అంటే ఎవరెవరినో మనకు దూరంగా ఉన్నాళ్ళు కాదు, మీ ఎదురుగా ఉన్నారు కదా కమిషనర్ గారు, ఎంత కష్టపడి ఉంటారు, ఎన్ని యాక్టివిటీస్ చేస్తున్నారు ఇవాళ ఇక్కడికి వచ్చి మీ అందరికి ఇలా ఉంటే, మీరు ఒక ఇన్స్పిరేషన్ పెట్టుకుంటే మీరు ఆయన రోల్ మోడల్ అవ్వచ్చు మీకు. ఇవాళ రాజేంద్ర గారు ఉన్నారు, ఎంతమందిని గ్యాదర్ చేయగలిగారు, ఆయన ఒక రొటేరియన్ క్లబ్ ఇదయ్యారు, ప్రెసిడెంట్ అయ్యారు, ఆయన ఒక రోల్ మోడల్ అవ్వచ్చు మీకు. కేశవా గారు ఉన్నారు, పాపం ఎప్పుడు ఏ ఫంక్షన్కి వచ్చినా కానీ కూడా ఒక్క రోజు కూడా పాపం ఆయన ప్రశాంతంగా డిన్నర్ చేసింది కానీ లంచ్ చేసింది కానీ నేను ఏ రోజు చూడలేదు ఆయన, ఎప్పుడు హడావిడ పాపం సార్, ఎప్పుడు వచ్చినా కానీ పాపం ఏదో కేసు ఉందని పరిగెడతానే ఉంటారు. సో ఇవాళ ఇంత టైం మీకు ఇవ్వగలిగారంటే అదే ఆయన ఇంట్రెస్ట్ వల్ల మీకు ఇవ్వగలిగారు, సో ఆయన మీకు ఒక రోల్ మోడల్ అవ్వాలి. తనపై దాడి జరిగి 2.5 సంవత్సరాలు గడుస్తున్న నిందితులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని బీఎస్ఎన్ఎల్ జేఈ బ్రహ్మయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2014 అక్టోబర్ 31 రాత్రి 8 గంటలకు కొప్పూలు వెళుతున్న సమయంలో మరో ద్విచక్ర వాహనంపై 3 వ్యక్తులు వచ్చి తనపై కత్తితో దాడి చేశారని ఆరోపించారు. ఆ దాడిలో ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డానని, కేసు నమోదు చేసినా తనకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మానవ హక్కుల సంఘాలకు తెలియజేసినా కేసును నీరుగారుస్తున్నారని, సత్వరమే తనకు న్యాయం చేయాలని బ్రహ్మయ్య కోరారు. నా మీద హత్యాప్రయోగం జరిగి 3 సంవత్సరాలు కావస్తుంది, అప్పటి నుండి కేసులు అయితే కట్టారు కానీ ఇంతవరకు ఎవరిని ముద్దాయిల్ని పట్టుకోలేకపోయారు. పోలీసులు త్వరలో అందరినీ పట్టుకొని శిక్షిస్తారని నేను సమాపకంగా కోరుకుంటున్నాను. నూతన ఎస్పి గారిని అన్ని విధాలా వేడుకుంటున్నాను. నిజంగా నేను కనుక ఏదైనా తప్పు చేసింటే నన్ను శిక్షించండి, నాకేం ఇబ్బంది లేదు. నేను బిఎస్ఎన్ఎల్ డిపార్ట్మెంట్లో జేఈగా వర్క్ చేసుకుంటున్నాను. నేను అన్ని సాంఘిక కార్యక్రమాలలో, అనేక సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటున్నాను, అనేక నాటకాలలో పాల్గొంటూ ఉంటాను. నా మీద నేను ఏం చేస్తే నన్ను చంపాలని ప్లాన్ చేశారో నాకైతే అర్థం కాలేదు. నాకు న్యాయం చేస్తారని పత్రికాముఖంగా మీడియా ప్రతినిధులకు అందరికీ సభాముఖంగా వేడుకొనుకుంటున్నాను.
సంగమిత్ర సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో కీళ్ల మార్పిడికి కావలసిన అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అద్భుతంగా ఉందని యూకేకు చెందిన కీళ్ల మార్పిడి వైద్య నిపుణుడు డాక్టర్ ఫిలిప్ హారిస్ తెలియజేశారు. సంగమిత్ర కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ యూకేలో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం అంతా సంగమిత్రలో ఉందని ఆయన తెలియజేశారు. ప్రతి ఒక్కరూ కీళ్ల మార్పిడి వైద్యం కోసం ఇతర రాష్ట్రాలకు దేశాలకు వెళ్లనవసరం లేదని సంఘమిత్రలోనే సకల సదుపాయాలు ఉన్నట్లు ఆయన తెలియజేశారు. సంగమిత్ర ఆసుపత్రికి ప్రత్యేక గుర్తింపు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సంగమిత్ర హాస్పిటల్ అధినేత డాక్టర్ తిరుమల రెడ్డి వెంకటేశ్వర రెడ్డి పాల్గొన్నారు. రీసెంట్గా ఒక 1 మంత్ బ్యాక్ ఫస్ట్ నావిగేటెడ్ నీ రీప్లేస్మెంట్ ఇప్పుడు మనకు వచ్చిన గెస్ట్ ఏంటంటే యూకే నుంచి వచ్చారు. యూకేలో అక్కడ ఒక మంచి హాస్పిటల్లో వాళ్ళు ఆల్మోస్ట్ 1000 నీ రీప్లేస్మెంట్స్ పర్ ఇయర్ చేసే కెపాసిటీ ఉన్న హాస్పిటల్. 40-50 కేసెస్ పర్ మంత్ చేస్తాము లాస్ట్ 4-5 మంత్స్ నుంచి. వాళ్ళు ఇక్కడ చూడాలి, ఇక్కడ సెటప్ ఎట్లా ఉంది, ఎలా చేస్తూ ఉన్నారు, మన స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి, రేట్లు, ఇంకా వాళ్ళ థియేటర్స్ కంటే పెద్ద థియేటర్స్, పెద్ద మంచి ఎక్విప్మెంట్ టెక్నాలజీతో మన సర్వీసెస్ ఉన్నాయని కూడా దే ఆర్ అప్రిషియేటెడ్ అన్నమాట. ఇది ఒక నాలెడ్జ్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ టైప్ అన్నమాట. మనము అక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మనకు మన సెటప్, మన సర్జరీస్, వాట్ వీఆర్ డూయింగ్ అనే దాని మీద exchange the knowledge. Well, because I arrived this morning, this is a very an extremely good hospital. It's the inside is excellent. The theatre is one of the better ones I've seen in India. So the facilities are extremely good. We've talked some surgery today and seen a case, and the standard of surgery is high as well. So it's a very good institution, and I'm sure their results would prove that. డాక్టర్ రాబర్ట్ గారు మన హాస్పిటల్కి రావడం మాకెంత సంతోషంగా ఉంది. డాక్టర్ గారు వచ్చేసి మాంచెస్టర్ రాయల్ ఇన్ఫర్మరీలో సర్జికల్ డిపార్ట్మెంట్ హెడ్గా ఉండి అక్కడ జాయింట్ రీప్లేస్మెంట్స్ కానీ బయోమెట్రిక్ డిపార్ట్మెంట్లో కూడా వర్క్ చేస్తున్నారు. ఈ నీ రీప్లేస్మెంట్స్ మీద మరియు అదర్ జాయింట్స్ రిప్లేస్మెంట్ మీద ఆయన చాలా రీసెర్చ్ పేపర్స్ కానీ ఇవన్నీ కూడా ప్రజెంట్ చేస్తున్నారు. సో వీఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ దట్ హీస్ హియర్. ఆయన ఇక్కడికి వచ్చింది ఏంటంటే మాంచెస్టర్ రాయల్ ఇన్ఫర్మరీ తోటి మాకు నాలెడ్జ్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ కింద బేసిక్గా ఏంటంటే ఇక్కడ మనకి ఇండియాలో మనం యూజువల్గా నీ రీప్లేస్మెంట్ చాలా లేట్గా కానీ చేయం. సో అందువల్ల ఏంటంటే ఎక్కువ కాంప్లికేషన్స్ వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఎక్కువ చేస్తూ ఉంటాము. వాళ్ళకి ఇంక అక్కడ కొంచెం ఎర్లీగా చేస్తూ ఉంటారు. సో దే డోంట్ సీ ఇక్కడ చూసిన అన్ని కాంప్లికేషన్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు కొంచెం తక్కువ ఉంటూ ఉంటాయి. సో అంటే ఎందుకంటే పేషెంట్స్ లేట్గా వస్తూ ఉంటారు కాబట్టి అన్నపోతారు కాబట్టి మనకి ఇక్కడ. సో అది వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ లాగా ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం మన దగ్గర నుంచి సర్జన్స్ కానీ అక్కడికి వెళ్ళి అక్కడ ఏం చేస్తున్నారని చూసి కొత్తగా వచ్చే టెక్నిక్స్ కానీ వీటన్నిటిని నేర్చుకొని వచ్చి మన ఏరియాలో మన ప్రజలకు ఇచ్చేదానికి కూడా వీలు కలుగుతుంది ప్రోగ్రామ్ వలన. సో అందువలన మన ప్రజలకి చాలా మేలు కలుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. సంగమిత్ర హాస్పిటల్లో మంచి ఫెసిలిటీస్ అన్ని క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ప్రజలందరూ దీన్ని యూటిలైజ్ చేసుకొని వాళ్ళకి ఉపయోగంగా తర్వాత మనం ఇక్కడ డెవలప్మెంట్ చేసేదానికి ఉపయోగంగా ఉంటుంది అని చెప్పి ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశాము. అండ్ ఐ థ్యాంక్ డాక్టర్ రాబర్ట్ ఫర్ కమింగ్ ఓవర్ హియర్. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తలతో మరో బులెటిన్ కలుద్దాం. దిలన్ కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.